अंदर की नमस्कार पेद्दंशेट्टी वेंकटेश्वर गारु तेलुगु जनता पार्टी जातीय अध्यक्षुलु मुंदुगा नमस्कार सर। नमस्ते सर। तेलंगाणलो ओक मंत्री निरंजन रेड्डी गारु एमन्नारंटे मेम उद्योगालु इल्लगट्टि मीरंता कूडा मूटलु मोसुकोवच्चु మీరు మూటలు మోసుకోవడం కంటే అంతకంటే ఎక్కువ ఏం ఆశించొద్దని అడిగి కరెక్టేనా? ఒక ఆ నిరంజన్ రెడ్డినే వారు పదవ తీసేసి నిరంజన్ రెడ్డి గారు పదవ తీసేసి ఆయన మూటలు బొమ్మ మోసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఒక మంత్రిని పట్టుకున్నట్లు అనొచ్చా మీరు? ఏదండి మరి అతను అనొచ్చండి అతను మీరు ఒక మంత్రిని పట్టుకొని వాడు మూటలు మోసుకున్నారు మరి అతను అనొచ్చా? చదువుకున్న విద్యార్థి ఉద్యోగం రాకపోతే మూటలు మోసుకుంటాడా? మూటలు మోసుకుంటాడు ఏం చేసుకుంటాడు అతను తెలుసు, నువ్వు చెప్పడమేంటి? నువ్వు ప్రభుత్వంలో ఉండి ఏం చేసావు? మీరు ఒక సాక్షాత్తు రాష్ట్ర మంత్రిని పట్టుకొని నువ్వు వాడని అంటారా? కష్టపడి చదువుకుని వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసి నాడు పని చేసి వ్యవసాయం చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొడుకుపోతాడు, ఉన్న ఆస్తులు తగిలేసుకుని అన్ని అమ్ముకుని 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లక్షల కంటే డిగ్రీలు చేయించి ఎంఏలు చేయించి ఇంజనీర్లు చేయితే ఈ రోజు వాళ్ళకు ఉద్యోగాలు లేకపోతే రోడ్ల మీదకి వచ్చి గబ్బలు పెడుతుంటే ఒక మంత్రి అనే వ్యక్తి ఇవాళ మీరు ఉద్యోగాలు లేకపోతే మీరు మూటలు మోసుకోండి అని చెప్తారా? దానికి అడవడం బాధ్యత లేదా? అవునా? అది అడిగితే తప్ప ఒక మంత్రి గారిని రాష్ట్ర మంత్రి అంటే ఏ విధంగానే మేము కట్టే పన్నులతోటే మీకు ఇచ్చే శాలరీలు, మేము పట్టే పన్నులతోటే మీకు ఇచ్చే గణమేళ్ళు, మేము కట్టే పన్నులతోటే మీకు చేసే ప్రతిది కూడా ఆలోచించుకొని మాట్లాడాలి. తప్పండి అది. ఆ రెడ్డి గారు మాట్లాడే మాటలు తప్పు. మీరు ఎడ్లు చెమ్మనండి, అలాగా మీరు ఎడ్లు పనులను కూల్పులు పొమ్మనండి. అంతే తప్ప కానీ ఈ పేద ప్రజలను మాత్రం చదువుకున్న పిల్లల మూట్లు మోసుకోండి అన్న మాట అంటుకోండి. నీకేమన్నా ఓపుకుంటే ఈ రాష్ట్ర మంత్రిగా మీరు ఏమనాలి? ఖచ్చితంగా పిల్లలకు ఉద్యోగం రాని పిల్లలకి బ్యాంకు సూరిటీ లేకుండా 10 నుంచి 30 లక్షల రూపాయలు రుణాలు ఇస్తాం. ఆ రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోండి. భవిష్యత్తులో మీరు అలాగే ఇచ్చేలాగుంటే ఏమండి 100 కోట్ల అప్పులు ఎందుకండి? 100 కోట్ల అప్పులు చేసి చదువుకున్న పిల్లలకి 10 నుంచి 30 లక్షల రూపాయలు రుణాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి? ఆర్గానిక్ వ్యవసాయం చేస్తారు, అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. మంత్రి గారు చెప్పింది కూడా మంచి పనే కదా, మూటలు మూసుకోవడం అనేది. దానికి ఎందుకు మీరు అంత ఫీల్ అయిపోయి అంత అగ్రెసివ్, ఎందుకు గట్టిగా? లేదండి, ఒక చదువుకున్న డిగ్రీ చదువుకున్నవాడు ఎలాగే కాపీ కప్పులు కడుక్కోవడం కూడా వెనకడ్డం లేదు. ఆ దాన్ని అసరాగా చేసుకుని, ఆయన దాన్ని అసరాగా చేసుకుని ఆ మంత్రి గారు అన్నారే తప్ప ఆ మంత్రి గారు అన్న మాటని మీరు అందరూ మీ మీ వర్గాల్లో ఉన్న యువత ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటారు? ఏమండి, మా వర్గానికి అంతా అవేర్నెస్ ఉండేలాగుంటే ఆయన మంత్రి ఎందుకు అవుతాడండి? ఆయన మంత్రి ఎందుకు అవుతాడు? ఆయన ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుంది లెక్కేయండి. ఆయన ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుంది? దోషేశారు సార్, ఎల్లో 4% ఉన్న రెండు దోషేశారు, 2% ఖమ్మం దోషేశారు, 100% ఉన్న దొరలు తెలంగాణని దోషేస్తున్నారు. మొత్తం ఈ మూడు కులాల ఏకమై తెలుగు రాష్ట్రాలని నమ్మించి ద్రోహం చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ ఇచ్చే ఓటు అనే ఆయుధాన్ని దాన్ని ఉపయోగించుకుని మీ వర్గాలు ఎందుకు డబ్బులకి ఎందుకు అమ్ముడు పోతున్నారు? మీరు అన్నట్టుగా మీ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణ పేదలు ఎందుకు చైతన్యం లేదు, ఓటు చైతన్యం? మా నాయకులు 5 సంవత్సరాల నుంచి ఎందుకు మీరు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు? 75 సంవత్సరాల కిందటే మాకు రాజ్యాంగాన్ని ఇచ్చిన బిఆర్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఆయన ఒకటి అన్నాడు, ఓటు అమ్ముకోకండి, ఓటు అమ్ముకోకండి, ఓటు అనే ఆయుధంతో మన మీరు మీ పిల్లలు భవిష్యత్తులో కోటీశ్వరులు కండి, మంచి మంచి వ్యవస్థగా తయారవ్వండి మహానుభావుడు చెప్పాడు. మాలో ఐక్యత, మాలో ఐక్యత లేకే ఏమండి చిన్న వర్గాలు చిన్నోళ్ళండి, ఆ మైనార్టీలు అండి, చిన్న మైనార్టీలు ఎవరు రెడ్లు కమ్మలు దొరలో చిన్న మైనార్టీలు అండి. మైనార్టీలే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించారు, మైనార్టీలే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏలుతున్నారు. వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళకే కాంట్రాక్టులు, వాళ్ళదే మీడియా అయిపోయింది, వాళ్ళదే మాఫియా అయిపోయింది, వాళ్ళే కబ్జాలు అయిపోయినాయి. చివరి ఆఖరికి ఓటుకు నోటు చట్టబద్ధంగా కూడా మీ వాళ్ళే పోరాడుతున్నారు, ఎందుకని? ఏమంటే ఇప్పుడు ఎలాగంటే అంటే మాలోని మా బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు మా ప్రజలు ఉంటారండి. ఇందులో ఇలాంటి ఇష్యూ వచ్చేటప్పుడు ఏమంటే నాలాటం నువ్వు సంఘం తీసుకొచ్చండి, దాని మీద నా మీదకే వంకున్నాయి యాంటీకి చేసి గొడవ పంపుతారు. కానీ ఆ పంపినప్పుడు ఏమవుతుందంటే మేము మేము తప్పుకుంటాం, ఈ రెడ్డి గారు సౌదరి గారు దొరగారు దొబ్బేసినవన్నీ సైడ్ అయిపోతాయి. ఈయన మీరు మేము మా బీసీలు మేము మా ఎస్సీలు మేము కొట్టుకుంటాం. ఇది ఇది బూచిగా చూపించి 100 కొద్ది ఎకరాలు ఎవరియండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఎవరియండి, పెద్ద పెద్ద ఎస్టేట్లు ఎవరియండి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఎవరియండి? మొత్తం తెలుగు రాష్ట్రాలు కాదు, బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్వతంత్రం ఎక్కడ వచ్చిందండి? స్వతంత్రం లేదు. కానీ మీరన్నా కూర్చునేటండి
మీరు కూడా అవేర్నెస్ అవ్వచ్చు కదా అన్నారు. మా చదువుకున్న పిల్లల్లోనే అవేర్నెస్ లేదు అని మేము గగ్గోలు పెడుతూ రోడ్ల మీదకి వచ్చి ఒరే బాబు మారండ్రా మనం ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి వేల కొద్ది కోట్ల కొద్ది జనాభా ఉన్నది మనం 1% ఉన్న వాళ్ళు 2% ఉన్న వాళ్ళు పదవులు చేస్తున్నారు. ఈ విధంగా చేతన రెడ్డి అని రోడ్ల మీదకి వచ్చి గగ్గోలు పెట్టి మా జనాల్ని అవేర్నెస్ చేసుకుంటే మేము తిరుగుతున్నాం. కానీ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయినా ఏదో ఒక రోజు మార్పు రాకపోదు. మార్పు వచ్చిన రోజు వీళ్ళందరూ కూడా కరోనా వచ్చి మొన్న ఎలా తుడిచిపెట్టుకునేసిందో ఆ విధంగానే ఈ అబ్బాయిలోనే ఎగిరిపోతారు. శాపనార్థాలు పెడుతున్నారంటే వీరైనా స్వామీజీయో బాబానా? అంతే అండి, మమ్మల్ని నాశనం చేసేదండి మేము అనమండి. ఇవాళ మా పిల్లలండి, తెలంగాణ 54 లక్షలు, ఆంధ్రాలో 85 లక్షల మంది పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు సద్యోగాలు లేక ఓట్లలో పనిచేయడం కూడా వెనకాడకుండా తల్లిదండ్రుల్ని ఏమంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టి వాళ్ళు మీకు చేతగాకనే కదా మీరు అధికారంలో రాలేకపోతున్నారు. మీ అసమర్థత, మీ యొక్క అవినీతి అనుకోవచ్చా, మీ యొక్క స్వార్థ చింతన అనుకోవచ్చా, బీసీలు ఎస్సీలు రాజ్యాధికారం రావడం కారణం ఏంటి? మీ తప్పే కదా. ఏమండి మీరు ఆ మాట అనొద్దు, మీరు ఆ మాట అనొద్దండి. బీసీఎస్సీలు ఇప్పుడు ఎలాగంటే అండి, మాలో ఉన్న అనైక్యతాభావం, మాలో ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ లేక ఇది అల్లిపోయి వాళ్ళే దాన్ని సృష్టిస్తారు. వాళ్ళు ఏ విధంగా సృష్టిస్తారండి? ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 20 కోట్లు ఉండాలి, ఒక ఎంపీ అవ్వాలంటే 50 కోట్లు ఉండాలి. సృష్టించి మా ప్రజలు ఎవడ కూడా మా బీసీల్లో 10 రూపాయలు సంపాదించుకునే ఎవడ కూడా ముందుకు రాకుండా చేసి తొక్కేసేసి వీళ్ళకి మందు ఇచ్చి మాకిచ్చి పలా పొట్లాలు ఇచ్చి బ్యాండి కాయలిచ్చి మా ఓట్లు మేము సంపాదించిన డబ్బు మొత్తం అన్ని దోసిపోయి మేము కొన్న ఆస్తులను కూడా అప్పులిచ్చి సప్పులిచ్చి 10 రూపాయలకు 1 రూపాయలకు ఇచ్చి మొత్తం దోసేశారు సార్. వీళ్ళు అంటే మీ వాళ్ళు అమ్ముడుపోతలేరా, ఓటుకు నోటుకి అమ్ముడుపోతలేరా? మీరు అమ్ముడైపోయి బట్టి వీళ్ళకి లేకపోతే ఎలాగొస్తుందండి? కేరళ ఉంది బీసీ చేతిలో ఉంది, తమిళనాడు ఉంది బీసీ చేతిలో ఉంది, కర్ణాటక బీసీ చేతిలో ఉంది, పాండిచేరి బీసీ చేతిలో ఉంది. మా కర్మేటే కానీ తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ఇండియాలో ఉన్న బీసీలు అందరూ మమేకమయ్య అవేర్నెస్ వచ్చింది. కానీ ఈ 2 రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ప్రజలకి ఖచ్చితంగా వీళ్ళకైతే మాత్రం సృహ రాలేదు. సృహ రప్పించడానికి మేము కష్టపడి తిరుగుతున్నాం సార్. ఈ 2 రాష్ట్రాలు మీదంటారా, మీ వాళ్ళది కదా, మీ వర్గాలది కదా, అగ్రవర్ణ వాళ్ళు తప్ప అంటారా? మీరు రెడ్ల మీద పడి, వెలమల మీద పడి, కమ్మల మీద పడి ఏడవడం కరెక్టేనా? మీరు మేము కరెక్ట్ అని నేను చెప్పనండి. మా ప్రజలు కరెక్ట్గా ఉంటే, మా బంగారం మంచిది అయితే బయట ఉండటం పని. మా బంగారం మంచిది కాకే, మా బంగారం మంచిది కాకే గారు ఓటుకు నోటు దొరికాక మీ వర్గాలే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసుకున్నారు, అది నిజం కాదా? 100% నిజమండి. చంద్రబాబు నాయుడు గారు బ్రీఫ్ అనే వర్డ్ వాడారు, మరి ఆయన మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు? మీ వర్గాలకి ఇప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతుంది, వాళ్ళ కొమ్ము కాస్తుంది. ఏమండి చంద్రబాబు నాయుడు అటుకెళ్ళండి, బంగాళాఖాతంలో కనిపించాం మాకు. అక్కడ ఆయన కులశిక్షలు పెట్టి నాయకుడు ఈ చంద్రబాబు నాయుడే కదండి, జగన్మోహన్ రెడ్డే కదండి, ఈ దొరగారే కదండి, మొత్తం కూడా కులాలమైన శిక్షలు పెడతారండి. ఈ బీసీలంతా ఏకమతి ఇంకా ఎక్కడుంటారు సార్? ఎగిరిపోతారు. మరి ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి బీసీ కులాలలో ఈ ఒక 4-5 కులాలు లేదా 7-8 కులాలు మాత్రమే నాయకులుగా, కొంతమంది అందులో కూడా మాఫియానే ఉంది. అంటే మీలాంటి వాళ్ళు బీసీ కులాల కోసం పనిచేసే వాళ్ళు ఎందుకు అనేది నాయకులుగా ముందుకు రావాలి. మీకు ఒక క్వశ్చన్ చెప్తున్నాం సార్, రాష్ట్రం తెలుగు రాష్ట్రాలున్న బీసీ ప్రజలకు అందరికీ కూడా నా మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నా నేను అయ్యా, బీసీ సోదరులారా, మన నాయకుడు మన ఓట్లు వేస్తే మన బీసీ నాయకులు ఎంతమందికి ఇస్తారండి? తెలంగాణలో 15 ఒక 20 మంది ఉన్నారు, ఆంధ్రాలో 20 మంది ఉన్నారు. ఈ బీసీ లీడర్లు ఏం చేస్తారు? బూచిగా చూపిస్తారండి వాళ్ళని, బూచిగా చూపించి వీళ్ళకి ఒక బిస్కెట్ ఆడేసి ఏదో మంత్రి పదవి ఇస్తారండి వీళ్ళకి. వీళ్ళు ఆ మంత్రి మరి మాకు ఏమి లేని కదా, ఏమి లేని మంత్రి పదవి అవ్వకుండా తట్టుకుని వీళ్ళు కోతి కొబ్బరికాయ పట్టున తిరుగుతుంటారండి. కానీ మేము మంత్రి ఇచ్చాం, ఇలా ఇది ఇచ్చాం అంటాడు. కానీ ఎవరికి ఏం ఇవ్వరండి, పవర్స్ ఏముండవు, వాళ్ళు ఏం మాట్లాడినాక ఏముండదండి. కొన్ని మాట్లాడతారండి, ఇప్పుడు నాలాటోడు ఎవడు ఉన్నాడు అనుకోండి, మాట్లాడుతున్నా అనుకోండి, ఆయన నన్ను నోరు ముంచినాకి, నన్ను తొక్కేనాకి. కానీ ఈ బీసీ మంత్రులు ఇంతమంది ఉన్నారే, ఏ రోజన్నా ఈ ఉద్యమ నాయకులు ఎలా చేస్తున్నారు? బీసీలు పార్టీ డెవలప్మెంట్ అవ్వాలి, కోట్లు సంపాదించండి, ఎవడన్నా మాకు 10 రూపాయలు డొనేషన్ ఇస్తాడండి? మేము చేసేదానికి ఎవడన్నా 10 రూపాయలు సాయం చేస్తాడండి ఎవడన్నా? మా వాళ్ళే చేయరు. మా వాళ్ళు కాకుండా మాలో కూడా కోటీశ్వరులు విపరీతంగా ఉంటారు. ఆ కోటీశ్వరుడు ఇంచోపు కూడా వాడికి ఏదైనా పని కావాలితే దొరగారికి, రెడ్డి గారికి, చౌదరి గారి దగ్గరికి వెళ్తాడే తప్ప, ఒరే మన బీసీలు ఇదిగో నాకు 10 రూపాయలు సంపాదించుకున్నాను రా, మన బీసీలు అవేర్నెస్ ఉండాలి రా, ఇదిగో ఈ 10 రూపాయలు మీరు పట్టుకెళ్ళి జాగ్రత్తగా చేయండి అని ఎవరేస్తున్నారా? మీరు సంపాదించాలంటే 10 రూపాయలు బీసీలు ఖర్చు పెడుతున్నారా మీరు? నేను బయలుదేరి కానించి 2 రాష్ట్రాల్లో తిరిగి అవేర్నెస్ చేస్తూ, మా బీసీ ప్రజలను అవేర్నెస్ చేస్తూ, మా ప్రకృతికి
జీవకోటి కి జంతుకోటి కి మానవకోటి కి ఉపయోగపడాలని పళ్ళు ఫలాలు ఇచ్చే మొక్కలు నాటుతూ ఎవర్నే చేసుకుంటూ ఆంధ్రంతా తిరిగాం తెలంగాణలో కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆంధ్ర తెలంగాణలో కూడా 2024 లో ఏమంటే మీకు మీడియా ద్వారా చెప్తున్నాను 2024 లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీ సీఎం అవుతున్నారు కబర్దార్ కాసుకోండి ఖచ్చితంగా వస్తుంది మా ప్రజలకి ఏమండి మా బీసీ ఎట్లయితేనండి ఇక్కడ 19 మంది ఉన్నారు అక్కడ 20 మంది అంటున్నారు అంటే లింగ్ లింగ్ అని చెప్పి 40 మంది లేని దగ్గర రెండు రాష్ట్రాల సీఎం ఎట్లా అవుతారండి ఇప్పుడు ఆ చెయ్యి సార్ ఆ 20 మందిని 20 మంది ఏలా ఏకేయమండి వాళ్ళు అగ్రవర్ణ తొత్తురాళ్ళు వాళ్ళు మాకు ఏం చేయరు పేర్లకే చెప్తారు ఎట్లయితే 10 మంది 10 మంది ఎమ్మెల్యే లేరు ఏమండి అవుతుంది అవేర్నెస్ తీసుకొస్తాం ఆ వెంకటేశ్వర గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా Please subscribe to Tambola TV. Very interesting. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.